అధికారి మీద చర్యలు తీసుకుంటాం. ఎవడు మినహాయింపులు ఏం లేవు. ఇప్పుడున్న అధికారులు కూడా హెచ్చరిస్తున్నా నేను, డబ్బులు ఇవ్వకపోతే బార్ల మీదకి వెళ్ళటము, రైడ్లు చేయటము, బెదిరించటము. ఇందుకోసం వాళ్ళు ఎంపీ ప్రమోషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. అదే చెప్తున్నా, బ్రహ్మాండంగా దోపిడీ పొన్నూరులో చేశాడని జిల్లాకు తీసుకెళ్లాడు ఆయన. కాబట్టి ఇటువంటి వాళ్ళని పొన్నూరు ప్రజలే భరించలేకపోతున్నారు, గుంటూరు జిల్లా ప్రజలు అసలు భరించరు. రేపు ఎన్నికల్లో చూస్తారు, తెలుగుదేశం పార్టీ జనసేన సునామీలో వైకాపా పార్టీ భూస్థాపితం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కులాలు మతాలు ఇవన్నీ ఏవి పనిచేయవు. ప్రజలు వాళ్ళు చెప్తున్నారే సిద్ధమని, ప్రజలు ఎప్పుడో సిద్ధమైపోయారు వైకాపా పార్టీని భూస్థాపితం చేయడానికి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు పలుకుతున్నామని ఎప్పుడైతే అన్నారో ఆ రోజే వైకాపా పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైంది. అది కాబట్టి మీడియా మిత్రులు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు కూడా వెరిఫై చేయండి నేను చెప్పింది నిజమో కాదు. అప్పుడు ప్రశ్నలు మమ్మల్ని కాదు వాళ్ళని కూడా అడగండి. థ్యాంక్ యూ. వీటిలో ఏమి రికార్డ్ అవ్వాలి కాదే, ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు వైర్ ఉండే వైర్ లేని షేరింగ్ ఉంటుంది షేర్ చేసుకుంటారు షేర్ చేసుకుంటారు ఎవరో ఒకళ్ళు తీసు. లేడీస్ ఉన్నారా కలవడానికి? ఒకసారి కలుపుతాం. కింద ఉన్నారా? సరే ఫోటో తీటరా. రాజుగారు అంట ఫోటో అరే రా జనాల్లో మనోహర్ గారు అసెంబ్లీకి అభ్యర్థి. వైకాపా వాళ్ళు సమన్వయకర్తలు మాత్రమే. సమన్వయకర్తలు అభ్యర్థులైన రోజు ఖచ్చితంగా వాళ్ళ మాటకి మాట, వాళ్ళు అడిగిన ప్రతిదానికి. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా గుండె కోస్తే ఏం కనపడుద్దో, ఆయన గుండె కోస్తే ఏం కనపడుద్దో కూడా చెప్తా. తొందర అవసరం లేదు. బ్రహ్మాండంగా ఆయన గుండెకు వస్తే ఏం కనపడుద్ది, ఏం కనపడుద్ది కూడా చెప్తాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజల్ని అందరినీ కోరేది పొన్నూరు నియోజకవర్గంలో అధికారం వచ్చిన తర్వాత కూడా, పోయే ముందు కూడా, చచ్చే ముందు కూడా, కాటికి పోయేటప్పుడు కూడా కాసులు ఏర్పడుతున్నారు. ఇంకంతకంటే దరిద్రం ఏముంటుంది? మీరు వెరిఫై చేసుకోండి. మీరు అడుగుతున్నారు కదా పత్రికా విలేకరులు, అడగండి నేను చెప్పింది వాస్తవమా కాదా అని. ఒకటి కాదు రెండు కాదు 60 లక్షలు అడిగినాయన 30 లక్షలు వసూలు చేశాడు. ఎక్సైజ్ అధికారులు కూడా నేను చెప్తున్నా, ఎవడైతే అధికారులు ఈ దీనిలో మెడ మీద కత్తి పెట్టి ఇవ్వాల్సిందే అని చెప్పి బెదిరించి చేశారో ప్రతి ఒక్క అధికారి మీద చర్యలు తీసుకుంటాం. ఎవడు మినహాయింపులు ఏం లేవు. ఇప్పుడున్న అధికారులు కూడా హెచ్చరిస్తున్నా నేను.
డబ్బులు ఇవ్వకపోతే బార్ల మీదకి వెళ్ళటము, రైడ్లు చేయటము, బెదిరించటము. ఇందుకోసం వాళ్ళు ఎంపీ ప్రమోషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. అదే చెప్తున్నా, బ్రహ్మాండంగా దోపిడీ పొన్నూరులో చేశాడని జిల్లాకు తీసుకెళ్లాడు ఆయన. కాబట్టి ఇటువంటి వాళ్ళని పొన్నూరు ప్రజలే భరించలేకపోతున్నారు, గుంటూరు జిల్లా ప్రజలు అసలు భరించరు. రేపు ఎన్నికల్లో చూస్తారు, తెలుగుదేశం పార్టీ జనసేన సునామీలో వైకాపా పార్టీ భూస్థాపితం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కులాలు మతాలు ఇవన్నీ ఏవి పనిచేయవు. ప్రజలు వాళ్ళు చెప్తున్నారే సిద్ధమని, ప్రజలు ఎప్పుడో సిద్ధమైపోయారు వైకాపా పార్టీని భూస్థాపితం చేయడానికి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు పలుకుతున్నామని ఎప్పుడైతే అన్నారో ఆ రోజే వైకాపా పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైంది. అది కాబట్టి మీడియా మిత్రులు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు కూడా వెరిఫై చేయండి నేను చెప్పింది నిజమా కాదు. అప్పుడు ప్రశ్నలు మమ్మల్ని కాదు, వాళ్ళని కూడా అడగండి. థ్యాంక్ యూ. వీటిలో ఏమి రికార్డ్ అవ్వాలి కాదే, ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు వైర్ ఉండే వైర్ లేని షేరింగ్ ఉంటుంది, షేర్ చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు ఎవరో ఒకళ్ళు తీసు. లేడీస్ ఉన్నారా కలవడానికి? ఒకసారి కలుపుతాం. కింద సరే రాజుగారు అంటే ఫోటో తీనాల్లో మనోహర్ గారు అసెంబ్లీకి అభ్యర్థి. వైకాపా వాళ్ళు సమన్వయకర్తలు మాత్రమే. సమన్వయకర్తలు అభ్యర్థులైన రోజు ఖచ్చితంగా వాళ్ళ మాటకి మాట, వాళ్ళు అడిగిన ప్రతిదానికి. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, గుండె కోస్తే ఏం కనపడుద్దో, ఆయన గుండె కోస్తే ఏం కనపడుద్దో కూడా చెప్తా. తొందర అవసరం లేదు, బ్రహ్మాండంగా ఆయన గుండె కోస్తే ఏం కనపడుద్ది, ఏం కనపడుద్ది కూడా చెప్తాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రజల్లో అందరినీ కోరేది పొన్నూరు నియోజకవర్గంలో అధికారం వచ్చిన తర్వాత కూడా, పోయే ముందు కూడా, చచ్చే ముందు కూడా, కాటికి పోయేటప్పుడు కూడా కాసులు ఏర్పడుతున్నారు. ఇంకంతకంటే దరిద్రం ఏముంటుంది? మీరు వెరిఫై చేసుకోండి. మీరు అడుగుతున్నారు కదా పత్రికా విలేకరులు, అడగండి నేను చెప్పింది వాస్తవమా కాదా అని. ఒకటి కాదు రెండు కాదు 60 లక్షలు అడిగినాయన 30 లక్షలు వసూలు చేశాడు ఎక్సైజ్ అధికారులు కూడా నేను